Close to nature is close to the world. Myron Western Blossoms at Shankarpalli, 7779-9494. మెయిన్ కలెక్షన్ ఏమంది మంచి వాటర్ ఏమంది వాటర్ మంచిది మున్సిపల్ వాటర్ అంటే డ్రింకింగ్ వాటర్ డ్రైనేజ్ ఏం కాదు అసలు ముందు గ్యాప్ 6 అడుగులు ఉండేదండి మా చిన్నప్పుడు నుండి ఎక్కడ దాకా 6 అడుగులు ఆడుకునేవాళ్ళు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 53rd డివిజన్లో డ్రైనేజ్ ఇష్యూ ఎందుకంటే రానున్న వర్షాకాలం సంబంధించి ఎక్కడ కూడా వాటర్ అక్కడ ఉండడానికి అన్ని డ్రైనేజ్ మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా అది విఎంసీ అధికారులతో కలిసి పూర్తిగా సిఎంహెచ్ఓ కావచ్చు సిఈ గారు కావచ్చు ఈఈ గారు కావచ్చు అందరూ కలిసి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా కూడా పూడికలు తీసేసి వచ్చే వర్షాల కాలానికి ఏమాత్రం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి ఈరోజు మా స్థానిక కార్పొరేటర్ అప్పాజీ గారు అదేవిధంగా మరిపల్లి రాజేష్ గారు మన హర్షద్ గారు అందరు కార్పొరేటర్లు కలిసి మొత్తం ఏరియా అంతా కూడా తిరగడం జరిగింది పూర్తిగా డ్రైనేజీ వ్యవస్థని చక్కగా పూర్తిగా క్లీన్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా డ్రైన్ నిర్మాణాలు కానీ గణపతుల రోడ్డు నిర్మాణం కానీ డ్రైన్ షీట్లు డ్రైన్ నిర్మాణం కానీ ఇవన్నీ కూడా త్వరితగతన చేసే విధంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు బక్రీద్ కాబట్టి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ కావచ్చు చిట్నార్ ఈద్గా కావచ్చు కుమ్మరపాలెం ఈద్గా అని మూడింటిని కూడా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చాలా చక్కగా అందరికీ ఇక్కడ వచ్చే మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రేయర్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం టెంట్లు వేయడం కింద కార్పెట్ చేయడం వారికి డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఏర్పాటు చేసి వారు ఏదైతే భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసుకుంటారో ఆ ప్రార్థనలకి అన్ని విధాలు కూడా మేము తోడుగా ఉంటామనే విధంగా వాటిని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు మన ఈద్గాలో కూడా ఏర్పాట్లు మా అధికారులతో కలిసి చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో ఎన్నడూ చేయని విధంగా రంజాన్కి ఏర్పాటు చేయడం కానివ్వండి రేపు బక్రీద్ కానివ్వండి అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని తెలియపరచుకుంటూ ఏదైతే గడప గడపను మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చిన ఇష్యూస్ అన్నింటిని కూడా సార్ట్అవుట్ చేసుకుంటూ ఏదైతే రేపు జగనన్న సురక్ష కూడా 1వ తారీఖు నుంచి ఎవరికైనా 1 అర్హత ఉండి కూడా ఏమన్నా వాళ్ళకి సర్టిఫికెట్స్ రాకపోతే ఆ సర్టిఫికెట్ అన్నింటిని కూడా 11 రకాల సర్టిఫికెట్ని జగనన్న సురక్షలో పెట్టి వారందరికీ కూడా నేరుగా అందించే విధంగా క్యాంప్స్ పెట్టడం కానివ్వండి ఎందుకంటే మా ముఖ్యమంత్రిగా లక్ష్యం ఒకటే చివరి వ్యక్తి వరకు కూడా అవకాశం ఉన్న చివరి వ్యక్తి వరకు కూడా పథకాలు అందాలని చెప్పి లక్ష్యంతో ఎందుకంటే గతంలో సర్టిఫికెట్ల కోసం ఎంఆర్ఓ ఆఫీస్కో లేకపోతే సెక్రటరీకో లేకపోతే కార్పొరేషన్కో వీటన్నిటికీ తిరిగి అలసిపోయిన పరిస్థితులు ఉంటాయి అలా కాకుండా వారి వద్దగా నేరుగా వెళ్ళి వారికి అర్హత ఉంటే ఆ పత్రాన్ని వాళ్ళకి అందజేసే విధంగా ఈ జగనన్న సురక్ష అనేది చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల అనేక మందికి ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు బర్త్ సర్టిఫికేట్ కావచ్చు డెత్ సర్టిఫికేట్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి అందుతాయి కాబట్టి ఈ జగనన్న సురక్షను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే గతంలో 40 సంవత్సరాల చంద్రబాబు పరిపాలన చూసి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని అతను పరిపాలన చూసి 14 ఏళ్ళ పరిపాలన కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా 4 ఏళ్ల పరిపాలనలోనే మంచి ప్రతి వాడికి సంక్షేమం అందిస్తున్నారు అభివృద్ధి అందిస్తున్నారు ఎందుకంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా రోడ్లు వేస్తున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా చక్కటి సిమెంట్ రోడ్లు మళ్ళీ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేస్తున్నాం 1 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ యొక్క నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలందరికీ కూడా విజయవాడ నగరాన్ని ఒక మోడల్ డివిజన్గా మోడల్ నగరంగా ప్రజలకి అందించాలన్న ఒక కోరికతో ముందుకెళ్తామని తెలియపరచుకుంటూ ఇక్కడికి వచ్చేసి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను.